ఫ్రెండ్స్ చైనా ఏయ్ 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 ఆగండి, ఎప్పుడు చూసినా చైనా అనగానే పాపం దాన్ని ఆడిపోసుకుంటూ ఉంటారు. పాపం అంత పెద్ద తప్పు ఏం చేసిందని ఏదో పాపం దాని సామర్థ్యం తగ్గట్టు డూప్లికేట్లు ఏవో తయారు చేస్తూ ఉంటది. క్యాట్ కాట్ చాక్లెట్స్ అని, రెవెంజర్స్ గేమ్స్ అని, ఏదో దాని కంటికి కనిపించినవన్నీ నకిలీలు తయారు చేస్తూ ఉంటది. అంతే కదా, ఏదో అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు 2-3 వైరస్ని ప్రపంచం మీదకి వదలడం. ఈ మాత్రం దానికి ప్రతి ఒక్కరు దాన్ని ఆడేసుకుంటూ ఉంటారు. ఇవాళ మనం ఎవ్వరం దాన్ని తిట్టుకోము. అయితే దాని గురించి ఎందుకు మాట్లాడతానంటే, చైనాలో మీ అందరి కోసం ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని వెతికి పెట్టాను. కాకపోతే ముందే చెప్పేస్తాను, ఈ జాబ్ కావాలంటే మీకు చాలా టాలెంట్ స్కిల్స్ ఉండాలి. ఇంతకీ ఆ జాబ్ ఏంటో తెలుసా? చైనాలోని పెద్ద పెద్ద కంపెనీస్ లో సీఈఓగా పనిచేయాలి. తేడా కూర్చున్నారు, ఊరికే ఎందుకు ఇచ్చేస్తున్నా అనుకుంటున్నారా? అబ్బాబ్బే అట్టండి, ఏం లేదు, ఇచ్చేస్తారు. కాకపోతే ఎంతైనా చైనా కదా, మీకు ఒరిజినల్ పోస్ట్ ఏమి ఇవ్వదు, డూప్లికేట్ పోస్టే ఇస్తారు. అంటే మిమ్మల్ని డూప్లికేట్ సీఈఓ మాత్రమే చేస్తారు. ఒరిజినల్ అందులో చైనా కొట్టేద్దామనే జాబ్. ఇంతకీ చైనాలో చాలా కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మంచి తెల్లగా ఫిట్ గా ఉండే బయట దేశస్తులను తీసుకొచ్చి వాళ్ళ కంపెనీస్ లో డూప్లికేట్ సీఈఓలుగా పెట్టుకుంటారు. వీళ్ళకి ఇదేం దులానందం బాబు అని అనుకోకండి. చైనా కంపెనీ వాళ్ళకి వాళ్ళ చైనా కంపెనీ చరిత్రలోనే ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. ఒక ఫేమస్ రైటర్ మిచ్ మాక్స్లెన్ చెప్పిన దాన్ని బట్టి, చైనా వాళ్ళకి షో ఆఫ్ చేయడం అంటే బడాయి చూపించుకోవడం చాలా ముఖ్యం అంట. ఇలాంటి వాళ్ళని చూపించి అక్కడ ఉండే జనాలకి, చుట్టుపక్కల కంపెనీలకి ఆ కంపెనీ మీద బాగా నమ్మకం వచ్చేలా చేయడం అంటే బయట దేశాల వాళ్ళని వీళ్ళు బాగా ఆదరిస్తారని, వాళ్ళకి పక్క దేశం కంపెనీలకి మంచిగా డీప్ కనెక్షన్స్ ఉన్నాయని జనాలకి మిగతా కంపెనీ వాళ్ళకి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా చైనా యొక్క కంపెనీస్ లో ఎవడైనా హ్యాండ్సమ్ గా సూటు బూట్ వేసుకొని ఉండి పెళ్లిలో హడావిడి చేసే బ్యాచ్లర్ లాగా కంపెనీలో అటు ఇటు పడి స్పీడ్ స్పీడ్ గా తిరుగుతూ హడావిడి చేస్తూ కనిపించాయనుకోండి, దాని మీనింగ్ వాడు ఆ కంపెనీలో బాగా కష్టపడి పనిచేసేవాడు కాదు, వాడికి కంపెనీలో పని పాట ఏం లేదని అర్థం. ఇంతకీ ఈ డూప్లికేట్ సీఈఓల పని ఏంటో తెలుసా? ఏం లేదు, ఎప్పుడు కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు వేసుకోవడం, పెద్ద పెద్ద హోటల్స్ కి తిరగడం, అక్కడ ఫుడ్ తినడం, పెద్ద పెద్ద ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడం, కంపెనీలో అప్పుడప్పుడు పైకి కిందకి తిరగడం. ఈ పని చేయడానికి వీళ్ళకి లక్షల్లో జీతాలు ఇస్తారు. మనం గానీ అక్కడికి వెళ్ళామనుకోండి, మనకు కూడా జాబ్ ఇచ్చేస్తారు. చూసారా పాపం, మీకు ఇప్పుడు అనిపించుంటదిగా, వీళ్ళనా మనం ఇన్ని రోజులు తిట్టుకుంది అని. అంటే చిన్న విషయం, ఈ జాబ్ మీకు కావాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి మీకు. అవి పెద్ద పెద్దవేం కాదు, భయపడకండి. దీనికోసం మీ దగ్గర ఇస్త్రీ చేసిన మంచి హై క్వాలిటీ సూట్ ఇంకా టై ఉండాలి. సెకండ్ ఇది మీరు చైనాకి వెళ్ళాలి మీద ఆలోచించండి. అండ్ లాస్ట్ ఇది ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ కొన్నప్పుడు ఫేర్నెస్ మీటర్ ఒకటి ఇస్తాడుగా, అదే మీ స్కిన్ టోన్ ఏ కలర్ లో ఉందో చూసుకోమని. ఆ స్కిన్ టోన్ కలర్ స్కేల్ మీద మీరు నెంబర్ 1 లో ఉండాలి, తెల్లగా ఉండాలి అంతే. ఇవన్నీ ఉన్నాయనుకోండి, సీఈఓ కాకపోయినా కనీసం సీఈఓ కింద పోస్ట్ అయినా కన్ఫర్మ్ వచ్చేస్తుంది. మీరు ఎంత మందికి జాబ్ కావాలనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మీకు క్వీన్ ఎలిజబెత్ తెలుసు కదా? ఓ, ఎప్పటి నుంచో ఉన్నారు. జర్మనీ వాళ్ళు ఒక పెద్ద మ్యూజియం కట్టారు. అందులో వాళ్ళు ప్రతిష్టాత పెద్ద పెద్ద వాళ్ళు విగ్రహాలు పెట్టాలనుకున్నారు లేండి, అందుకే క్వీన్ ఎలిజబెత్ యొక్క విగ్రహం కూడా పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఎంతైనా క్వీన్ కదా, చూడడానికి పర్ఫెక్ట్ గా అచ్చం ఆవిడలాగా ఉండే విధంగా తయారు చేద్దాం అనుకున్నారు. అనుకున్నట్టుగానే బాగా తయారు చేశారు, కానీ ఉండే కొద్దీ బడ్జెట్ బాగా ఎక్కువ అయిపోతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా పోతున్నాయి. ఆవిడ పెట్టే జుత్తుని ఒరిజినల్ జుత్తే పెడుతున్నారు. అప్పుడే ఎవడో తెలివైనడు అక్కడికి వచ్చి ఆ కొంచెం జుత్తునే ఇలా బాగా పెట్టి మేనేజ్ చేసి ఆవిడ తల మీద టోపీ పెట్టేశాడు. ఇంత ఏజ్ వచ్చినా క్వీన్ ఎలిజబెత్ కి అయితే ఫుల్ జుత్తు ఉంది ఇంకా, కానీ ఈడెవడో క్వీన్ ఎలిజబెత్ కి బటన్ ఎత్తి పెట్టేశాడు. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఒక మంచి ట్రేడింగ్ యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను, అదే బినోమో. ఇది మనకి ప్లేస్టోర్ యాప్ స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది. ఇందులో మనం డిఫరెంట్ యాసెట్స్లో ట్రేడింగ్ చేయొచ్చు, లైక్ గూగుల్, యాపిల్, గోల్డ్, యూఎస్డీ ఇలాంటి కరెన్సీస్ మీద కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఇందులో వచ్చే ప్రాఫిట్స్లో 90% ప్రాఫిట్స్ మనకే ఇస్తారు. దీన్ని యూస్ చేయడం చాలా సింపుల్, ఏం లేదు, మనం చూస్ చేసిన అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనే విషయాన్ని ఫోర్కాస్ట్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఈ అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని నేను 700 ట్రేడ్ చేస్తున్నాను. అండ్ ఎస్, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ మనీని 24 అవర్స్లో బ్యాంక్కి లేదా పేటిఎంకి విత్డ్రా చేసుకోవచ్చు. దీని మినిమం డిపాజిట్ కేవలం 350 రూపీసే. మన కోడ్ని యూజ్ చేశారంటే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి బినోమో యాప్ని డౌన్లోడ్ చేస్తే మీ డెమో అకౌంట్లోకి 65,000 రూపీస్ వస్తాయి. దీన్ని ఉపయోగించి మీరు మీ ట్రేడ్ ప్రాక్టీస్ చేయొచ్చు, అలాగే న్యూ స్ట్రాటజీస్ కూడా తెలుసుకోవచ్చు. కానీ కొంచెం ఆలోచించి ట్రేడింగ్ చేయండి, ఎందుకంటే మీ క్యాపిటల్ రిస్క్లో కూడా ఉండొచ్చు. నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేశాను, మీరు స్టార్ట్ చేసి చూడండి. కాలేజీలో మన అందరం తింగల పనులు చేస్తాం, కానీ కొంతమంది చేసే పనులు చూశాక ఓ దేవుడు ఇటు చేసి నిజంగానే మనిషేనా అని అనిపిస్తుంది. అయితే 20 ఇయర్స్ బ్యాక్ పోలాండ్లోని ఒక యూనివర్సిటీ టాప్ మీద 30 కేజీలు వెయిట్ ఉండే ఒక పంప్కిన్ని తీసుకెళ్లి ఎవడో దాని మీద అలా పెట్టాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పొడుగు బిల్డింగ్ మీద ఎవడో పెట్టాడు. మరి ఇప్పుడు దాకా దాని మీద అసలు ఎవడు పెట్టాడో వదిలేండి, ఎవడెవడు పెట్టే ఉంటాడు. కానీ దాని మీద ఎలా పెట్టాడో ఎవ్వరు కనుక్కోలేకపోయారు ఇప్పటికి కూడా, ఎందుకంటే అది నేల మీద నుంచి 170 అడుగుల ఎత్తులో ఉంది. అంత ఎత్తుకి నిత్యం తయారు చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇంకో విషయం ఏంటంటే దాన్ని ఇప్పుడు ఎవడు అక్కడి నుంచి తీయలేదంట, ఎందుకంటే అక్కడికి ఎలా ఎక్కాలో ఎవరికి తెలియట్లేదు. అది అన్నేళ్ళుగా అక్కడ ఉండి ఎండిపోయి కొన్ని ఫ్రాగ్మెంట్స్ కూడా ఇప్పటికీ దానికి అతుక్కునే ఉందంట. మీ స్కూల్ ఆ కాలేజ్ లైఫ్ లో మీరు చేసిన సోది పని ఇలాంటిది ఏమైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి.
ఫ్రెండ్స్, మనందరికి లైఫ్ లో ఒక టైంలో ఇలా అనిపిస్తూ ఉంటది. ముఖ్యంగా చలికాలం పొద్దున టైంలో ఎంతకి ఏమనిపిస్తుందో చెప్పండి. అబ్బా, ఇలా ప్రశాంతంగా పడుకుంటే దానికోసం ఎవడన్నా మనకి డబ్బులు ఇస్తే బాగుండు అని. అయితే మీకు విషయం తెలుసా, నిజంగానే ఇలా పడుకుంటే మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అయితే నేనేం టాలెంట్ షోల గురించి కాంపిటీషన్ గురించి మాట్లాడట్లా, అంటే కొన్ని చోట్ల జరుగుతాయి ఎవడెక్కువసేపు పడుకుంటాడని టాలెంట్ షోలు. నేను చెప్పేది అది కాదు, ఈ జాబ్ లో మనం చేయాల్సింది ఏం లేదు, ప్రశాంతంగా పోయి ఒక 5-star హోటల్ లోని బెడ్ లో పడుకోవాలి. హ్యాపీగా ప్రశాంతంగా పడుకున్నాక లెగిసి ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. ఇలా మనం ప్రతిరోజు చేయాలి, దీనికి మనకి నెల నెల జీతం ఇస్తారు. కానీ యాజ్ యూజువల్ ఇలాంటి అద్భుతమైన జాబులు మనకి ఇండియాలో దొరికిసావు. ఈ జాబులు మనకి కేవలం 5-star హోటల్స్, 7-star హోటల్స్ ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ లో మాత్రమే ఇస్తారు. అంటే ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ లో ఎవరో ఒక గెస్ట్లు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చే 1-2 గంటలకి ముందుగా ఆ కస్టమర్లు డబ్బులు పెట్టి బుక్ చేసుకున్న 5-star సూట్ లో మెత్తటి మంచం మీద మెత్తటి దుప్పటి వేసుకుని అలా పడుకోవాలి. ఇలా ఎందుకంటే ఆ బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ మీద అలా పడుకోవడం వల్ల ఆ బెడ్ వెచ్చగా అవుతుందంట. కస్టమర్కి అలా వెచ్చగా ఉండే బెడ్ మీద పడుకుంటే చాలా బాగా నచ్చుతుందంట. నాకు తెలుసు, అర్థమైంది, ఎవడరా పనికి మాలిన కస్టమర్లు అని. ఈ సర్వీస్ ని ఫస్ట్ టైం లండన్ లో హాలిడేస్ ఇన్ అనే ఒక హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. చలికాలంలో ఒక కస్టమర్ నేను వస్తున్నాను, నేను వచ్చేటప్పుడు బెడ్ వేడిగా ఉండేలా చేయండి అని చెప్పాడు. దాంతో అతను వచ్చే ముందే ఒకరిని ఆ బెడ్ మీద అలా పడుకుని పెట్టించేశారు. ఆ కస్టమర్ వచ్చి పడుకున్నాక ఆ బెడ్ బాగా వెచ్చగా అనిపించేసరికి ఎక్కువ డబ్బులు ఇచ్చి పోయాడంట. అంతే, అప్పటి నుంచి వెళ్ళి పని చేయడం స్టార్ట్ చేశారు. ఇలా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వచ్చే కస్టమర్ల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందంట. నాకు తెలుసు, ఆ కస్టమర్స్ కి బెడ్లు వేడిగా అవుతున్నాయనే తెలుసు ఉంటది, ఎలా వేడవుతున్నాయనే విషయం చెప్పండదు. ఫ్రెండ్స్, వైఫై, ఈ వైఫైకి మనకి ఏదో తెలియని అభినవభావ సంబంధం ఉంది. కొంతమంది అయితే పొద్దున్న లెగ్గానే వేటకెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ మనకి వైఫై దొరుకుతుందా, ఎవడు పాస్వర్డ్ పెట్టుకోలేదా అని ఎతుక్కుంటూ పోతారు. కనెక్ట్ అయిందా అంతే, 50-60 సినిమాలు టపటపటపని డౌన్లోడ్ పెట్టేస్తారు. కానీ పొరపాటునైనా సరే ఎప్పుడైనా సింగపూర్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఇలాంటి పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే అక్కడ తెలియకుండా ఎవడన్నా వైఫై వాడుకుంటే 8 లక్షల రూపాయల దాకా వాళ్ళు ఫైన్ వేసే ఛాన్స్ ఉందంట. మీరు అలా చెప్పకుండా ఎదురింటోడిదో పక్కింటోడిదో వైఫై వాడుకున్నారనుకోండి, వాడు కానీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాయనుకోండి, కొన్ని సార్లు వాడు ఎంత చేసుకున్నాడో దాన్ని బట్టి 2 లక్షల రూపాయలు ఫైన్ కట్టడమే కాదు, కొన్నిసార్లు 2-3 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా వేస్తారంట. వీళ్ళు వీళ్ళ ఎదవలాసు ఎందుకు పెడతారు అర్థమై సాగదు. ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్స్కో ఇంట్లో వాళ్ళకో షాపింగ్ అప్పుడు హెల్ప్ చేసి ఏం తీసుకోమని అడిగితే ఏదో ఒకటి తీసుకొని సావు అన్ని బాగానే ఉన్నాయని చెప్తే అది విన్నాక వాళ్ళు ఎందుకు పనికిరావు, ఏది చేయవు, ఏది తెలియదు అని తిట్టించుకొని బాగా విసిగిపోయినారా. అందుకనే నేను మీకోసం పర్సనల్ షాపర్ ని తీసుకొని వచ్చా. ఏంటి చెప్పు అని ఆవేశపడకండి, చెప్తానా. ఈ పర్సనల్ షాపర్స్ ఏం చేస్తారంటే మీకు ఎలాంటి బట్టలు కావాలి, ఏం బట్టలు కావాలి, ఏది సూట్ అవుతాయి ఇలాంటివన్నీ వాళ్లే చెప్తారు. ముందు మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర షాప్కి వెళ్ళేలోపు మీతో బాగా మాట్లాడి మీరు ఏం పని చేస్తారు, ఎక్కడ ఉంటారు, మీ టేస్ట్ ఏంటి ఇవన్నీ తెలుసుకుంటారు. మీ విధి విధానాలని బేస్ చేసుకుని మీకు ఎలాంటి డ్రెస్ నచ్చుతుంది, ఏ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది, ఇలా వాళ్ళే షాప్కి వెళ్ళి బట్టలన్నీ ఎతికి పెడతారు. ఈ పని చేయడానికి అయితే వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. నాకు అది వద్దు కానీ నేనే పని చేస్తా, నాకు ఉద్యోగం కావాలని అంటారా. అయితే నిజంగానే ఆలోచించుకోండి, దీని అప్లికేషన్ చాలా పెద్దగా ఉంటుంది. దీనికోసం మీకు ఫ్యాషన్ డిజైన్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీకు ఫ్యాషన్ లో అన్ని రకాల ట్రెండ్స్, అన్ని రకాల స్టైల్స్, అన్ని విషయాలు బాగా తెలిసి ఉండాలి. దాంతోపాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్ గా ఉండాలి, ఎందుకంటే క్లయింట్ తో బాగా మాట్లాడి వాళ్ళ గురించి బాగా తెలుసుకోవాలి కదా. వీటన్నిటికంటే ముఖ్యంగా మీకు 2 ఏళ్ల పాటు చార్మినార్ మార్కెట్ మీకు బాగా బేదమాడిన ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే బజార్ ఏదైనా పర్లేదు, మీకు బాగా బేదమాడి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్ని మీలో ఉంటే చాలు, గంటకు 5,000 దాకా సంపాదించవచ్చు. అంటే క్వాలిటీస్ మీలో ఉన్నాయా, కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీరు కార్టూన్స్ లో లేకపోతే సినిమాల్లో చూసుంటారు, అంటే జనాలు ఎప్పుడైనా ఎడవిలో ఇక్కుపోయారు అనుకోండి, వాళ్ళు అలా నడిచి కాసేపటికి దాహం ఎక్కువైపోయి అక్కడ మంచినీళ్ళు ఉన్నట్టు, పచ్చటి పొలాలు ఉన్నట్టు ఇమాజిన్ చేసేసుకుని ఇల్యూషన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. కానీ ఇలా రియల్ లైఫ్ లో ఇల్యూషన్ లేకుండా నిజంగా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. చూడడానికి అయితే అది ఇలానే ఉంటుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది ఇల్యూషన్ కాదు, ఇంత పెద్ద ఎడాయిలో అక్కడ పచ్చటి చెట్లు, అక్కడ చిన్న చల్లటి చెరువు, అక్కడ నిజంగానే ఉన్నాయి. ఇది చూస్తుంటే మీకు ఇదేదో మ్యాన్ మేడ్ అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు, కాదు, ఇది నిజంగానే ఎడాయిలో ఫామ్ అయింది. దీన్ని చూస్తుంటే అన్ని వదిలేసి ఇక్కడ వెకేషన్స్ కి వెళ్ళిపోవాలని ఉంది కదా, నాకైతే చాలా గట్టిగా ఉంది. మీకు అలాగే ఉండుంటే కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, మీకు చాలాసార్లు ఇలాంటి ఒక ఆలోచన వచ్చుంటుంది, ప్రపంచంలో ఇన్ని ఫోన్స్ ఉన్నాయి కదా, మన ప్రైమ్ మినిస్టర్ అసలు ఏం ఫోన్ వాడుతూ ఉండుంటారు అని. మన మోడీజీని అయితే మీరు చాలాసార్లు చూసుంటారు, అతని చేతులు ఇలా ఒక ఐఫోన్ పట్టుకుని దాంతోనే ఫోటోలు తీస్తూ ఉండటం. కానీ నిజానికి మన మోడీజీ ఈ ఐఫోన్ అయితే అసలు ఏం వాడదు, జస్ట్ డిఫరెంట్ ఈవెంట్స్ లో అయితే అలా సెల్ఫీ ఫోటోలు తీస్తున్నాడు అని చూపించడానికి మాత్రమే ఇలా ఈ ఫోన్ ని ఉంచుతారు. అయితే మోడీజీ ఐఫోన్ వాడటం లేదు, అయితే ఏ ఫోన్ వాడతారు, కొంపదీసి ఆ ఫ్రీడమ్ 251 అదే ఆ 250 రూపాయలకి ఫోన్ ఇస్తా అని చెప్పి ఓదలు కొట్టేది ఒకసారి గుర్తుందా, ఆ ఫోన్ ఏమైనా వాడుతున్నారా ఏంటి. నేనైతే అలానే అనుకున్నాను, కానీ నిజానికి అతను ఆ ఫోన్ వాడలేండి, వాడాలంటే కనీసం ఒక ఫోన్ అయినా ఆ ఫోన్ రిలీజ్ చేసి ఉండాలిగా, ఎంతమంది లాక్కున్నారు అలా 240 రూపాయలు అప్పుడు. అయితే మీకు ఈ ఫోన్ గురించి గుర్తుందో లేదో కామెంట్స్ లో చెప్పండి. తల్లేండి, చెప్పాలంటే దాదాపు ప్రతి దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ వ్యాక్స్ మొబైల్ ని వాడతారంట, అంటే రెస్ట్రిక్టెడ్ ఏరియా ఎక్స్చేంజ్ అనే ఒక స్పెషల్ సాటిలైట్ ఫోన్ ని ఉపయోగిస్తారు. దీనిలో ఎలాంటి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయంటే దీన్ని హ్యాక్ చేయడం అసలు ఎవరి వల్ల కాదు, అంతేకాకుండా ఆ దేశం యొక్క ఇంటెలిజెంట్ ఏజెన్సీస్ అన్ని 24 గంటల ఫోన్ ని ట్రాక్
చేస్తూనే ఉంటాయి. అందులోకి ఏం మెసేజ్లు వచ్చాయి, ఏం మెసేజ్లు పంపించారు, కాల్ డీటెయిల్స్, డేటాని ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు. ఇంకా లెక్కన ఏ దేశం యొక్క ప్రెసిడెంట్ కి ప్రైమ్ మినిస్టర్ కి ప్రైవసీ అనేది ఏమి ఉండదులేండి. సర్లేండి, ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే ఇంకా దేశం కంటే ఎక్కువగా ఇంకేమీ అయ్యి ఉండకూడదు. అయితే ఇలాంటి స్పెషల్ ఫోన్స్ ని ఇండియాలో అయితే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తారు. ఇండియా యొక్క ప్రతి ప్రైమ్ మినిస్టర్ కి వీళ్ళే ఈ మొబైల్ ఫోన్ ని తయారు చేసిస్తారు. ఈ ఫోన్ ని మాత్రమే వీళ్ళు వాడతారు. అయితే మీరు వాడుతున్న ఫోన్ లో కింద ఇలాంటి ఒక బటన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. అదే నచ్చితే ఒక లైక్ కొట్టేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మర్చిపోకండి. అలాగే బినోమా ట్రేడింగ్ యాప్ గురించి ఆలోచించండి. ఫ్యూచర్ లో సెకండ్ ఇన్కమ్ కోసం ఒక మంచి ప్లాన్ అయితే ఉండాలి కదా. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి ట్రై చేసి చూడండి.